భారీ వర్షాలతో గోదావరి నది ప్రవాహాలు ఉప్పొంగుతుండడంతో పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. కోనసీమలోని పలు లంక గ్రామాలు దాదాపుగా నీట మునగడంతో అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. దీంతో తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి రూరల్ కడియం గ్రామంలో వరదలతో నిరాశ్రయులైన బాధితులకు తమ వంతు సాయంగా సుమారు 200 మందికి భోజనం పొట్లాలు అందజేశారు. ఈ సహాయక కార్యక్రమంలో మనం ట్రస్ట్ సభ్యులు కట్టా వీరబాబు, మర్రి దుర్గేష్, గోవింద్, రాజ్ కుమార్ తదితర సభ్యులు పాల్గొన్నారు. కుటుంబాలు వచ్చింది ఎర్వకొద్ది ఎలా అంటండి మిడిల్ పడతారు మెట్లే పశ్చిమ గోదావరి జిల్లా మధురం గ్రామంలో వరద ఉధృతికి నీరు ఊళ్ళోకి రావడంతో ఎంతోమందికి వంట చేసుకోవడానికి అవకాశం లేకుండా చాలామందికి నీరు ఇళ్ళలోకి వచ్చి చాలా ఇబ్బందులు పడుతున్నారని ఈ విషయం మా ట్రస్ట్ దృష్టి రాగా పైన మొత్తం మేము చర్చించుకుని ఈరోజు చాలామంది భోజనం లేదని తెలిసి 200 సమయంలో ప్రభుత్వం వరకు కూడా దీని గురించి ఆలోచించి ఎందుకంటే ఇక్కడ చాలామంది నిరుపేదలు పిల్లలు ఇంకా గర్భిణీ స్త్రీలు చాలామంది ఉండడంతో వీళ్ళకి చాలా ఇబ్బందిగా ఉంటుందని ఇప్పటికైనా ప్రభుత్వం దీని గురించి ఆలోచించి దీనిపై చర్యలు తీసుకోవాలని త్రాగునీటికి కూడా ఇబ్బందిగా అవుతుందని చెప్పేసి త్రాగునీటికి మరియు నిత్యావసర వస్తువులకి చాలా ఇబ్బంది అవుతుంది దీని గురించి కొద్దిగా చర్య తీసుకుని త్వరగా ప్రభుత్వం వారు సహకరించాలని కోరుకుంటున్నాం మా